एमपीटीसी जेडपीटीसी ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్వాగతించారు. కదిరి ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన మంగళవారం సాయంత్రం ఆ పార్టీ నాయకులు వేమయ్య, కదిరప్ప తదితరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి స్వతంత్ర ప్రతిపత్తిగల వ్యక్తిగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. జాయిన్ అయిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడం, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోవడం, కనీస విజ్ఞత కూడా ప్రదర్శించకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం మెప్పు కోసం ముఖ్యమంత్రి సూచనల ప్రకారం ఎస్సీసీ పనిచేస్తే అది స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎస్సీసీగా ఆమె రాజ్యాంగ బద్ధంగా న్యాయ సూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన పేర్కొన్నారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర హైకోర్టు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హర్షిస్తున్నాము, స్వాగతం చెప్తా ఉన్నాము. నిజంగా ఇవాళ ప్రజలకు కోర్టుల పైన ప్రజాస్వామ్యం పైన విశ్వాసం కలగడానికి ఈ హైకోర్టు తీర్పు ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాము. ఎందుకంటే ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆమె సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ఖాతరు చేయకుండా అసలు ఎన్నికల కోడ్ 4 వారాల పాటు ఉండాలని చెప్పిందని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ నెల 2వ తేదీ నాడు ఆమె ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అది కూడా రాత్రిపూట 3వ తేదీ ఉదయం 11 గంటలకి ఆల్ పార్టీ మీటింగ్స్ ఏర్పాటు చేశాయని చెప్పి దాన్ని కూడా మర్చిపోయి ఆమె ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు 2వ తేదీ రాత్రికి రాత్రే ఆమె నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు.